కరిగిపోతుంది. కాలంతో పాటు ఒక జ్ఞాపకం చెదిరిపోతున్నది. ఒకటి కాదు, రెండు తరాల నాయకుడు ఇప్పుడు మన మధ్య లేరు. ఆయన నివసించిన ఇల్లు నేలమట్టమవుతుంది. ఈ దృశ్యం చూసిన వాళ్ళు పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు. కొన్నాళ్ళైతే అడ్డ రూపురేఖలు మాయమవుతున్నాయి. పెద్దపల్లి పేరుతో ఒదిగిన నాయకుడు రాజకీయాల గురించి మాట్లాడుకునే వారికి ఆ పేరెత్తకుండా పెద్దపల్లి రాజకీయాలను మాట్లాడలేము. ఇంతకు ఆయన ఎవరు? అదో పాత ఇల్లు కావచ్చు, అక్కడ కూలిన కూడా ఉండొచ్చు. ఎదురుగా నీడనిచ్చే చెట్టు, ఆ చెట్టు కింద నిల్చున్న జ్ఞాపకం, గడిచిన కాలానికి అది ఒక తీపి గుర్తే. ఆ ప్రాంతం, అక్కడి వస్తువులతో అనుబంధం ఉన్న వారికే వాటి విలువ తెలుస్తుంది. అవి కాస్త తొలగిపోతున్న వేళలో హృదయం బరువెక్కుతున్నది. అలాంటిదే పెద్దపల్లి పట్టణంలోని కూనారం టర్నింగ్లో ఉన్న 45 ఏళ్ల రాజకీయ జ్ఞాపకం కళ్ళ ముందు తొలగిపోతున్నది. మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి చనిపోయిన 7 ఏళ్ల తర్వాత కూడా కూనారం టర్నింగ్ను ముకుందరెడ్డి ఇంటి ముందు అంటూ సంబోధిస్తున్నారు. వాస్తవానికి ఆ ఇల్లు గీట్ల ముకుందరెడ్డిది కాదు. 1980లో వారి బంధువులు రత్నాకర్ రెడ్డి ఇంటిలో గీట్ల అద్దెకున్నారు. 43 ఏళ్ల తర్వాత ఇప్పుడు రోడ్డు విస్తరణ కింద గీట్ల అద్దె ఇంటిని కూల్చివేస్తున్న వేళలో ఆ ఇంటిలో ఆ ఇంటి రాజకీయ పెద్దతో ఉన్న అనుబంధంను 2 తరాల వారు గుర్తు చేసుకుంటున్నారు. 1982 నుండి మరణించే వరకు ముకుందరెడ్డి రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీకి రోల్ మోడల్. రాజకీయాల్లో ప్రత్యర్థులు, శత్రువులు, మిత్రులు ఉంటారు. ఎవరి పని వారు చేసుకోవాలి అని నమ్మేవారు. నిర్మాణాత్మక విమర్శలు స్వీకరించే మనస్తత్వం కలిగిన విలక్షణ నాయకుడు గీట్ల ముకుందరెడ్డి. ఇప్పుడు ఆయన లేకపోయినా గీట్లతో ఉన్న జ్ఞాపకాలను ఆ ఇల్లు పంచిపెట్టేది. ఈ ఇంట్లో గీట్లతో కలిసి కూర్చున్నాను, మా ఊరి అభివృద్ధి గురించే మాట్లాడుకునే వాళ్ళం, ఇక్కడికే మంత్రులు వచ్చేవారు. ఇలాంటి 100 జ్ఞాపకాలకు నిలవుగా ఉండే ఇల్లు ఆధునీకరణ క్రింద మాయకానున్నది. ఇక గీట్ల జ్ఞాపకాల చిరునామా చెరిగిపోతున్న దృశ్యం చూసే అదృష్టం రానున్న తరం నోచుకోలేదు.